ఇప్పుడు మనకి చాలా చిత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అదే మన ప్రేమ విషయం మా నాన్నగారు చెప్పి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నామా? అవును అనుకున్నాం. మన ఒకరికొకరు పాసలు కూడా చేసుకున్నామా? అవును చేసుకున్నాం. కానీ మన పెళ్లి జరగదేమో. ఎందుకంటే నాకంటే ముందే మా డాడీ ఒక వరుడు చూశారు. ఎవరు? మా బావ సత్యం. నే నాన్న చూస్తే నువ్వు చేసుకోవడమే అన్నమాట. అందుకని చేసుకుంటావా? అది కాదు చేసుకోమని చెప్తుంది కదా. మరి నేనేం కావాలి లక్ష్మి? చదువుకున్న దానికి సంస్కారం తెలుసు దానికి. 10 మందికి ఏది మంచో ఏది చెడో చెప్పదగలిపే ఇలా మాటల నాకు ఒకదాని ఇలా మౌనంగా ఉండి పెద్దలు మూర్ఖంగా చూసిన సంబంధాన్ని తలవంచుతావా? నాన్నగన్నా పిల్లగా ప్రేమించానన్నా ఆ ప్రేమను ఊహించుకొని బ్రతకడానికేనా లక్ష్మి? అలాంటప్పుడు నన్ను ప్రేమ దోమాన్ని పిచ్చివాడు చేయడం జరిగి లక్ష్మి ఈనాడు యువతరం సాధించలేనంటూ ఏదీ లేదు. యువతరం ముందుండి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ప్రేమ పెళ్లిళ్ళు జరగాలి. ఆదర్శ వివాహాలు జరపాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఇది మంచి అనుకున్న పనిని చేయడానికి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పూర్తి హక్కునిచ్చింది. మూఢనమ్మకాలతో పిచ్చి ఆలోచనలతో ఎవరిని పడితే వాళ్ళు చేసుకునే రోజులు మారాయి. అలాంటి ఈ నవయుగంలో ప్రాణంగా ప్రయోజనాన్ని కాదడం భావ్యమా? సరే ఇదే నీ ఆకర్షణమైతే ఇక నాతో నీకేం పని? మొత్తానికి మగబుద్ధి చూపించుకున్నావు. మన పెళ్లి జరగదేమో అన్నానని ఇంత భారత చెడు అంటే ఎంతైనా నన్ను అర్థం చేస్తున్నది. మరి అలాంటప్పుడు మిమ్మల్ని రమ్మంటే ఎందుకు? ఏమో నాకేం తెలుసు అబ్బా. అంటే తన దృశ్యాలు ఏమి పోతాడావా? జాగ్రత్త విని నాకు సహకరించు. చెప్పు. చూడ రమేష్, మా అత్తకి మేము మా నాన్నగారు తప్ప వారసులంటూ ఎవరూ లేరు. అవును నీ అక్క నీవు. కానీ మీ అక్క చనిపోయిందా? చనిపోలేదు, చంపబడింది. ఇది ఎవరు? రాజానతను కట్టు కలిగిన కోపంతో మా అక్కని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మా అక్క మా వంశానికి చెడ్డ పేరు తెచ్చిందని మా నాన్న కుమిలిపోతున్నాడు. పైగా మా బావ మా అక్కడి కూర్చున్నాడు. పైగా మా నాన్న వాళ్ళందరికీ మాట ఇచ్చాడంట పిల్లలు ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తానని. అందుకని ఇచ్చిన మాట కోసం నన్ను లేకపోతే ఈ సమస్యకి ఎలాగైనా సరే పరిష్కారం ఇంకే ఆలోచించాలి. ఇదంతా నిజమనుకున్నాను లక్ష్మి. అంటే ఎంతైనా నన్ను అర్థం తీసుకున్నది కాదు లక్ష్మి. నువ్వు లేకుండా నేను జీవించగలను. నిన్ను చూడకుండా ఒక క్షణమైనా ఉండగలను అని చెప్పు లక్ష్మి. నువ్వు లేకుండా నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావని వాళ్ళు అంతే. లక్ష్మి ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నా జీవిత భాగస్వామిగా నేను తప్ప మరి ఎవరిని ఊహించగలను. బాగుంటుంది. మా నాన్న వస్తే కాళ్ళ పెట్టి కర్ర కూడా బాగుంటుంది. ఎంతసేపు అయింది? చాలా సేపు అయింది. ఓ వచ్చేటప్పుడు మరి నా మామూలు నాకు ఇస్తే
I'm gonna go to the top.